అవకాశం ఇవ్వండి. పెద్ద మనిషి రైతు బిడ్డ, రైతులకు నాయకుడు కాదు, ఆయన్నే రైతయా. వ్యవసాయం ఏం చేయాలో ఆయనకు తెలుసు. 40 ఏళ్ళ నుంచి ఆయన మంత్రి ఉన్నా ఏది ఉన్నా రాత్రి అయితే ఊరికి పోతాడు, పొద్దున వ్యవసాయం చేసుకుంటాడు. ఆయన కంటే రైతుల గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారే నాయకులు? మేమంతా పాయింట్ షర్ట్ వేసుకునే వాళ్ళమే, అన్నలాగటోళ్ళు చెప్తే వినటోళ్ళమే. ధర్మపురి అరవింద్కు వ్యవసాయం తెలుసానే, అడుగురి పోయి పల్లీలు ఏడుంటాయంటే చెట్టు కాస్తే పైనే తెచ్చుకోవాలని చెప్తుంది. అవునా? అందుకోసమని అట్లాటోళ్ళని మనం ఎన్నుకొని ఓటేస్తే ఎట్లయితుందో చూసిర్. సరే, కవితమ్మ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, ఇక బాజిరెడ్డి గోవర్ధన్ గురించి నేను అడగాల్సిన పని లేదు. ఆయన ఎగ్గిన ఓటేస్తారంటే ఆయన కొడుకులు అచ్చోసిన అంబోతులాగా మీ మీద పడతారు. గోవర్ధన్ గిన ఓటేస్తారా, వాళ్ళ కొడుకులంతా మీ మీద పడతారు. మీరు ఇక మళ్ళా నెల నెల హఫ్తాలు కట్టాల్సిందే. పాల పైసలు కూరగాయల పైసలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిపోవాల్సి వస్తుంది పట్టణానికి, టౌన్కి వస్తే. అందుకే మిత్రులారా, ఇవాళ పదే పదే గుడి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారని అన్నారు. ఒక సెక్యులర్ కంట్రీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి రెండు మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వెంటాడుతుంది, వేటాడుతుంది. నరేంద్ర మోడీ భయపడి ఈరోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు. అందుకే ఈ వేదిక మీద నుంచి